ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన ప్రధాన సలహాదారు అజయ్ కల్లాంపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవడానికి ఆమోదం తెలపడాన్ని భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ తిరస్కరించారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పిస్తూ ఏపీ ముఖ్యమంత్రి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సమయం కానీ ఆ లేఖను బహిరంగపరిచిన సమయం కానీ అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నాయని అటార్నీ జనరల్ తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అజయ్ కల్లాంపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ పై అటార్నీ జనరల్ స్పందిస్తూ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 6న ఏపీ సీఎం రాసిన లేఖ అక్టోబర్ 10న అజయ్ కల్లాం పత్రికా సమావేశంలో వెల్లడి చేయడం అనేవి అనుమానించదగినవని అటార్నీ జనరల్ వ్యాఖ్యానించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న న్యాయ విచారణలను వేగవంతం చేయాలంటూ సెప్టెంబర్ 16న జస్టిస్ ఎన్వి రమణ రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం ఆయనకు వ్యతిరేకంగా లేఖ రాశారు. వైఎస్ జగన్ పై ఇప్పటికే 31 క్రిమినల్ కేసులు విచారణలో ఉంటున్నాయని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ ప్రకటనలో తెలియజేశారు. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న వ్యక్తులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని అటార్నీ జనరల్ వ్యాఖ్యానించడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణకు వ్యతిరేకంగా సీఎం జగన్ రాసిన లేఖలో అభ్యంతరకరమైన ప్రకటనలు కనిపించాయని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై న్యాయవాది అశ్విని కుమార్ దాఖలు చేసిన పిటిషన్ లోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని అక్టోబర్ 6న సీఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసినట్లు చెబుతున్న లేఖలో అభ్యంతరకరమైన ప్రకటన ఉన్నట్లు కనుగొన్నామని వేణుగోపాల్ తెలియజేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ ఏ బాబ్డీ వద్దకు ఈ వ్యవహారం వెళ్లిందని, ఈ లేఖలో పొందుపరిచిన ఆరోపణల స్వభావం గురించి చీఫ్ జస్టిస్ కు స్పష్టంగా తెలుసని భారత ప్రధాని అటార్నీ జనరల్ వేణుగోపాల్ అన్నారు. చీఫ్ జస్టిస్ పరిశీలనలో సంబంధిత లేఖ ఉన్నందున ఈ విషయంపై నేను వ్యవహరించడం సరైంది కాదని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు. అటార్నీ జనరల్ ఈ లేఖ వ్యవహారంపై అభిప్రాయం తెలపాలని లేఖ రాసిన న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ న్యాయ వ్యవస్థపై ఒత్తిడి చేయడానికి గాను నిజాయితీ రహితంగా మోసపూరితంగా ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణపై ఆరోపణల లేఖ రాశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు హైకోర్టు అధికారంపై మరక చెల్లేలా సీఎం జగన్ అజయ్ కల్లాంల లేఖలు ఉన్నాయని అశ్విని పేర్కొన్నారు. న్యాయ యంత్రాంగంపై జోక్యం చేసుకుంటూ సీఎం జగన్ రాసిన లేఖను అనుమతిస్తే రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా తీర్పు చెప్పని న్యాయమూర్తులపై అవాంఛిత ఆరోపణలు గుప్పించడానికి సిద్ధపడిపోతారని అశ్విని కుమార్ వ్యాఖ్యానించారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో ఏపీ సీఎం జగన్ పై కోర్టు ధిక్కారం కేసు నమోదుకు అనుమతి కోరుతూ కెకే వేణుగోపాల్ కు అశ్విని ఉపాధ్యాయ లేఖ రాయడం జరిగింది. దానికి అటార్నీ జనరల్ తన అనుమతి అవసరం లేదని రాస్తే సరిపోతుంది, పనిలో పనిగా జగన్ లేఖ కోర్టు ధిక్కారమే అని అటార్నీ జనరల్ అన్నారు. అంతవరకు ఓకే, అది ఆయన అభిప్రాయమని అనుకుందాం. ఇప్పటికే జగన్ పై 31 కేసులున్నాయని లేఖలో అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ తన లేఖలో పేర్కొనడం ఇప్పుడు సరికొత్త చర్చకు తెరతీసింది. ఎందుకంటే ఏపీ సీఎం జగన్ లేఖ కోర్టు ధిక్కారమా కాదా అని తేల్చాల్సింది సుప్రీంకోర్టు, అటార్నీ జనరల్ కాదు. ఏదో అభిప్రాయం చెప్పాడు అనుకుంటే ఏకంగా జగన్ మీదే ఉన్న కేసులను ప్రస్తావించడం చూస్తుంటే అటార్నీ జనరల్ అశ్విని ఉపాధ్యాయకు రాసిన ప్రత్యుత్తర లేఖ వెనుక కూడా ఏదో మతలబు ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక న్యాయ వ్యవస్థలో లొసుగులు లేకపోతే జగన్ లేఖ రాయాల్సిన అవసరమే లేదు. ప్రజా ప్రయోజనాలని న్యాయ వ్యవస్థ తప్పుదారి పట్టిస్తుంటే జగన్ చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు. అవసరమైతే విచారణ జరిపించి నిజానిజాలు వెలికి తీయాల్సింది, కానీ జగన్ ని తప్పుపట్టడం సరైంది కాదని. ఇక ఈ విషయంపై సుప్రీంకోర్టు సీజేఐ ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన అంశం.